హలో వ్యూయర్స్, మామూలుగానే మనం ఎదుటి వాళ్ళని పలకరించడానికి హలో అనే పదం వాడుతూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఈ పదం చాలా స్పెషల్ అయిపోయింది అండ్ చాలామంది చాలా ప్రేమగా చెప్తున్నారు హలో అని, కదా? దానికి రీజన్ ఏంటో కూడా మీ అందరికీ తెలిసిందే. ఎస్, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ వస్తుంది అంటే అది మామూలుగానే చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది మనం లాంటి మెమరబుల్ ఫిల్మ్ని మనందరికీ అందించిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో అఖిల్ చేస్తున్నారు అంటే అది డెఫినెట్గా మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సినిమా గురించి డిసెంబర్ 22 మనందరికీ హెల్లో చెప్పడానికి మన ముందుకు వస్తున్న అఖిల్ అండ్ కింగ్ నాగార్జున ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం హలో చెప్పి స్టార్ట్ చేసేద్దామా? హలో నాగార్జున గారు. హలో అఖిల్. హాయ్. మీరంటే నేను హలో హలో అని షిఫ్ట్ అయిపోతున్నాను. నేను హాయ్ చెప్తున్నాను. సారీ హలో. సరే, ఇద్దరం హలో చెప్పాం. వెరీ గుడ్. ఇప్పుడు హలో మోడ్ లోనే ఉన్నాం అందరం. హాయ్, యాక్చువల్లీ కొన్నాళ్ళుగా మర్చిపోయాం నిజంగా. ఆఫ్ కోర్స్ హలో ఇట్స్ ఎ యూనివర్సల్ వర్డ్. Yes, I think every person, యా, చిన్న ఊర్ల నుంచి పెద్ద సిటీస్ వరకు హలో అని రోజుకి ఒకసారి అంటారేమో. ఒక్కసారి ఓకే, మేబీ ఫోన్ ఎత్తే ఒక్కసారైనా ఓకే. యా, సీరియస్లీ మినిమం ఐ థింక్ చాలా కొంతమంది వందల సార్లు అంటారు. యా, ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా దగ్గర అయిపోయిన ఒక పదాన్ని తీసుకుని టైటిల్ గా పెట్టడం అంటే ఇట్ సీమ్స్ టు బి వెరీ సింపుల్ టైటిల్. జనరల్ గా హలో అనగానే ఏంటి ఇంత సింపుల్ గా ఉంది అని కూడా అనిపించవచ్చు ఫర్ ది ఫస్ట్ టైం. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అండ్ అక్కినేని ఫ్యామిలీకి హలో అనే పదంతో ఉన్న రిలేషన్ గురించి ఒకసారి తలుచుకుంటే వచ్చిన ఫీలింగ్ మాత్రం ఇట్స్ లైక్ అమేజింగ్. యా, సో ఒక యూనివర్సల్ వర్డ్ ని టైటిల్ గా తీసుకుని ఒక యూనివర్సల్ ఫీలింగ్ అయిన లవ్ స్టోరీని చూపిస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది హలో అన్నదానికి మీ మాటల్లో ఒకసారి. హలో ఇస్ ఎ రొమాంటిక్ అడ్వెంచర్. వావ్. యా, నేను ఆల్మోస్ట్ మా టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ టోల్డ్ ది స్టోరీ ఆల్సో. చిన్నప్పుడు మిస్ అయిన సోల్మేట్ కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఫోన్ ఆధారం దొరికితే ఆ ఫోన్ మిస్ అవుతుంది. ఫోన్ అతని చేతిలోంచి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ కోసం, ఆ ఫోన్ దొరికితే ఆ సోల్మేట్ దొరుకుతుంది. అండ్ సార్ ట్రైలర్లో చెప్పాను. సో ఇన్ దిస్ జర్నీ టు ఫైండ్ దట్ ఫోన్ నంబర్ అండ్ ఫోన్ ఫైండ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ ద స్టోరీ. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది కూడా ఇదే. కానీ ఒకసారి అనిపిస్తుంది చాలా సింపుల్ స్టోరీ లైన్ అన్నట్టుగా ఉంది కదా. ఎలా అంటే విక్రమ్ గారు ఒక స్టోరీ రాశారు అంటే అండ్ మీరు దాన్ని సెలెక్ట్ చేశారు అంటే. అండ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకే రోజులో అవుద్ది స్టోరీ. సింగిల్ డే స్టోరీ. యాక్చువల్లీ దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడు. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బట్ అలా ఒక సింగిల్ కాస్ట్యూమ్ లో ఉంది అంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఉంటుంది అని కూడా అనిపిస్తుంది. సో అది ఎంత గ్రిప్పింగ్ గా ఆర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎట్ ఏ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు అన్నది మాకు తెలుసుకోవాలని ఉంది. అది ఎలా ఉండబోతుంది యాక్షన్? I think hello screen play based. Okay, it's a very very screen play based film and naaku anduke nachindi narration ichinappudu kuda it was very interesting the way he placed it in one day. Akkada connect ayyanu nenu. New age cinema ela untadani nenu naaku anipinchindi kani story varaku ayane chusukunnaru matram. Actually Vikram maaku maa iddarki first cut cheppinappudu 3-4 kadalu cheppadu. 3 stories I think he told us, 3 lines. Oh, okati koncham ekkuva cheppadu. మిగతా 2 లైన్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఒరిజినల్గా ఇంకోటి అనుకున్నాము. ఈ స్పెంట్ 1 మంత్ 2 మంత్స్ 2 మంత్స్ తర్వాత వచ్చి తనే విక్రమే వచ్చి నాకు ఒక పార్ట్ వచ్చిన తర్వాత మూవ్ అవ్వట్లేదు స్టోరీ అన్నాడు. అండ్ దెన్ ఈ కథ అది వినిపించిన ఆ కథ బాగుంది మాకు, అది ఎలా ఉంటుంది అని తను సార్ దట్ విల్ బీ మై బెస్ట్. నా మనసు కూడా అదే చెప్తాను. యాక్చువల్గా 20 మినిట్స్ లో చెప్పాడు. సో ఈ సెట్ గివ్ అస్ అండ్ అఖిల్ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. వెరీ న్యూ ఏజ్ స్టోరీ, కొత్తగా ఉంది, బాగుంది. అండ్ ఈ సెట్ గివ్ మీట్ అబౌట్ 1 మంత్ 1.5 మంత్ అన్నాడు. అప్పుడు వెళ్ళి 1.5 అవర్ దాన్ని దాని చుట్టూ ఈ ఐడియా చుట్టూ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నేను చెప్పాను ఇందాక ఒక లైన్ తప్పైన అమ్మాయి నంబరు ఒక ఫోన్ పోయింది. ఆ ఫోన్ కోసం అతను వన్ డే ఆ ఫోన్ పట్టుకుంటే ఈవినింగ్ ఆ అమ్మాయి దొరుకుతుంది. అది లైన్ చెప్పింది. విక్రమ్ ఫిలిమ్స్ లో ఎప్పుడు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ. అవును, హి లవ్స్ ఇట్. వినిపించినంత కనిపించినంత సింపుల్ గా ఉండదు. ఉండదు, ఏదో జరుగుతుంటది. దీని కనెక్షన్ అవును ఉంటుంది. అవును, ఈ సినిమా కూడా అంతే. వావ్. అండ్ లాస్ట్ లో దట్ మ్యాజిక్ కమ్స్.
ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్ దట్ వే. విక్రమ్ స్పెషాలిటీ అది. యా, జనరల్ గా కొన్ని సినిమాలు టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ తర్వాత, సాంగ్స్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉంటాయి, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బేసిక్ కాంబినేషన్ ఇట్సెల్ఫ్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. సో మీరు, అఖిల్ అండ్ విక్రమ్ గారు, అనూప్, సో అందరూ కలిశారు మళ్ళీ మనం తర్వాత అంటే డెఫినెట్లీ వి ఎక్స్పెక్ట్ దట్ అవర్ డిఓపి ఆల్సో పియర్స్. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ టీమ్ ఫర్ us. యా, ఈ టీమ్ విక్రమ్, వినోద్, డిఓపి, రాజీవ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ మోస్ట్లీ. దిస్ టీమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫంటాస్టిక్ టీమ్. ఆ నలుగురు, నలుగురు చిన్నపిల్లలు, వాళ్ళని చక్కగా చిన్నపిల్లలా చూసుకోవాలి. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ చిల్డ్రన్. వాళ్ళు సెట్ మీద చూస్తే మీకు అర్థం. అండ్ మై సుప్రియాకాష్ దేర్ మదర్, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియా ఇస్ ద మదర్. వాళ్ళు భలే ఏదో ఒక చిన్న తొట్టిని పట్టుకుని దాన్ని అందరూ దాని చుట్టూ చేరి సత్తా ఉంటారు. ఆ ప్లాంట్ ని కరెక్ట్ గా ఉండాలి, షూటింగ్ పెట్టుకో అంటే అంత అదేదో చేస్తూ ఉంటారు, ఒక ఆర్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు అక్కడ. కానీ అందరూ ఒకే తాటి మీద ఉంటారని అర్థమైంది. వెరీ వెరీ క్రియేటివ్ పీపుల్. ఓకే, యు హావ్ సీన్ ట్రైలర్ లో గానీ అక్కడ గానీ అనూప్, ఐ మీన్ పిఎస్ వినోద్ ఫ్రేమ్స్ గానీ, హౌ ద ఫ్రేమ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ సెట్. మీరు మ్యాజిక్ అంటున్నారు, సినిమా మొత్తం మ్యాజిక్ లైట్ లో షూట్ చేసుకున్నాం. సన్ రైజ్ అండ్ సన్సెట్ బికేమ్ అవర్ కాల్ షీట్స్. ఫస్ట్ 1 week అలా చేసాము, అండ్ ఇట్ వాస్ లుకింగ్ సో నైస్. Okay. ఇంకా మై డైరెక్టర్ అండ్ డిఓపి ఫిక్స్ దట్ గోల్డ్ లైట్, గోల్డ్ లైట్ లో మార్నింగ్ గోల్డ్ లైట్స్ బాగుంటాయి కదా. 6:30 ప్రతి ఫ్రేమ్ లో సన్ లైట్ ఉంటుంది ఈ సినిమాలో. వావ్, యు కెన్ సీ ద ఫ్లేర్ ఆఫ్ ద సన్. యా, అట్లా సన్ అప్పుడే లేసి ఇట్స్ అవుట్, నా ఆరెంజ్ ఉండదు. రైజన్ సెట్ కోసం వెయిట్ చేయడం అన్నీ కూడా అదే మామూలు విషయం కాదు. ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ us. యా, అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉండే. ఓకే, సినిమాలో అఖిల్ ఇది ప్రాపర్ గా ఇదే ఫస్ట్ మూవీ అన్న ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. సంహౌ అఖిల్ ని మేము ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ చూస్తాం. మీ ఆల్సో, యు ఆల్సో, సూపర్. మీ ఆల్సో, సో ఎలా ఉండాలి అఖిల్? ఒక హీరో ఎలా ఉండాలి? ఒక కొత్త యాక్టర్ కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇట్ ఇస్ న్యూ టు ది ఇండస్ట్రీ, ఎలా చూపించాలి అనేది. ఇట్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ మూవీ ఫర్ మీ. అండ్ సంహౌ దట్ లెగసీ, అంటే లవ్ స్టోరీస్ కి ఒక బ్రాండ్ అక్కినేని ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలాంటిది అఖిల్ మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీతో మళ్ళీ రీస్టార్ట్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇట్ ఇస్. చూస్తే వీళ్ళిద్దరూ కలవాలి 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 కలవాలని అందరూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు. ఓకే, అనేది ద ఫిల్మ్ బ్యూటిఫుల్లీ డ్రో ఇట్ అఖిల్. ఐ మీన్ విక్రమ్, వి గెట్ లాట్ ఆఫ్ టియర్స్ ఇన్ ద ఫిల్మ్, బట్ నాట్ సాడ్నెస్. ఎప్పుడు ఒక హ్యాపీ, ఆనందంతో టీయర్స్ వస్తా ఉంటే చిన్న స్మైల్ తో కన్నీళ్ళు, అట్లా తీసుకెళ్లాడు సినిమా. వావ్, ఫిల్మ్ అంతా ఎప్పుడు ఒక బాధగా ఉండే ఫీలింగ్ ఉండదు అయ్యో అని. సో అఖిల్, మీకు ఫస్ట్ టైం ఒక కంప్లీట్ నరేషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ థింగ్? నేను ఈ సినిమా కంప్లీట్ నరేషన్ తీసుకోలేదు. అవునా? సెట్స్ కి వెళ్ళే ముందు విక్రమ్ వుడ్ ఓన్లీ డూ సీన్ టు సీన్, స్క్రిప్ట్ ఆయనకి వదిలేసాను. అవునా? నేనే విన్నాను కంప్లీట్ నరేషన్. నేను లైన్ వరకు ఐ సెలెక్టెడ్ వాట్ ఐ వాంటెడ్, ఓకే, బికాస్ హి సెడ్ యు ఫస్ట్ యు లైక్ ద లైన్ ఫస్ట్, అక్కడ డెవలపింగ్ అంతా వీల్ చేసుకుంటాం. ఐ డిడ్ంట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్. సో ఆన్ సెట్స్ కష్టం మాత్రమే మీరు చూసుకున్నారు? యా, ద యాక్షన్ ఇవన్నీ చెప్పేవాడు కాదు, తనకి రీజన్స్ ఉన్నాయి. అవునా? విక్రమ్ కి, బికాస్ హి వాంటెడ్ హిమ్ టు రియాక్ట్ దేర్ what he felt. Oh, we wanted it to be very spontaneous, very spontaneous. Sets ke lede padka adey alavat aipoyinattu kaakunda alavat aipothe aa reaction raadani aa poddun chepte appudu aa reactions vere untayi aa roju. Seriously? Yeah. Only the climax episode naaku one day before telusu, because adi chaala heavy scene, dialogues ivanni chaala heavy ga unnai kabatti there's a lot for me to do as an actor. అందుకే కొంచెం ఆ 1 day టైం స్పెండ్ చేశాడు, కానీ ఎవ్రీథింగ్ వాజ్ స్పాంటేనియస్ ఆన్ సెట్. కానీ తనకి చాలా ఇష్టం, చాలా వెరీ స్పాంటేనియస్ రియల్ యాక్టింగ్, లైక్ సెట్ అండర్ ప్లేడ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్. సో వీ ట్రైడ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేటప్పటికి వీ జస్ట్ గట్ ఐ మీన్ అమేజింగ్ గా అనిపించింది. సో జనరల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఆ చేజ్ కానీ ఫైట్స్ కానీ ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి, ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు?
అంటే వి వెంట్ అవుట్ ఆఫ్ ఆ వే కొంచెం ఎడ్జీ యాక్షన్ అనేది దట్ వర్డ్ ఎడ్జీ వై వి యూజ్ ఆల్సో ఇస్ బికాస్ అంటే యూ విల్ బీ ఆన్ యువర్ సీట్ ద యాక్షన్ ఇస్ దట్ ఫాస్ట్ పేస్డ్ పార్కోర్ స్టైల్ అనేది వి ఇంప్లిమెంటెడ్ అ లాట్ అండ్ ఆ పార్కోర్ స్టైల్ ఏంటంటే చాలా మందికి ఎక్కువ తెలియదు వి యూజ్ ప్రాపర్ ప్రొఫెషనల్స్ అంటే ఇది ప్రాపర్ పార్కోర్ సినిమాలా ఉంటుంది ద సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫర్ షూర్ అండ్ ద టీమ్ ఆల్సో దట్ కేమ్ ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఐ మీన్ I learned a lot. I'm glad Annapurna Studios ee producers kavati. Okay. They got to see a great team. Parkour ante vaallu generally if you ikkada odilesam anko ibda raa ekkam ante ekkesadu. Edo idu pattukuntadu stand pattukuntadu chettu pattukuntadu adi pattukuntadu idu pattukuntadu. It's a very unique style. I think it evolved in France kada. Yeah. France lo evolve ayindi. Gravitation unda leda anipistundi. Ante vaallu edo nijanga vaallu everything they're so good with their bodies so fit oka kotini odilesthe illes elipothe same. So aa style ki meera they base parkour on cats and monkeys. ఈ రెండు యానిమల్స్ లాగా బిహేవ్ చేయాలి పార్కోర్ చేస్తాం ట్రైనింగ్ మీరు చెప్పారు నాకు నువ్వు క్యాట్ అండ్ మంకీకి మధ్యలో మిక్స్ లా ఉండాలి ఎటు దూకాలంటే అటు దూకండి ఐ మీన్ అన్బిలీవబుల్ ఇట్స్ సో డేంజరస్ యాక్చువల్లీ వాట్ దే ఆర్ డూయింగ్ బికాజ్ వెళ్ళి ముందు ఆ కోర్స్ కూడా చూసుకోరు వెళ్ళిపోతాం అక్కడ ఏది ప్లానింగ్ ఏ ఉండదు ఏం ప్లానింగ్ ఉండదు దట్ దే ఇంప్లిమెంటెడ్ బ్యూటిఫుల్లీ ఒక 60 రోజులు చేశాం 60 to 65 days దే కేమ్ 2.5 months బిఫోర్ షూట్ 65 days ఆఫ్ ప్రెప్ ఫర్ 30 days ఆఫ్ షూట్ దట్స్ హౌ దే వర్క్ ఓ మై గాడ్ ఓకే అండ్ మనం 30 days యాక్షన్ కంటిన్యూస్ గా చేసాం April 3rd స్టార్ట్ చేస్తే May 3rd వరకు చేసుకున్నాం ఎవ్రీ డే దే వాస్ ఓన్లీ యాక్షన్ 30 days ఆఫ్ యాక్షన్ వి ఓన్లీ హ్యాడ్ దట్ మచ్ టైమ్ విత్ దెమ్ ఓకే కాబట్టి దే కేమ్ 2 months బిఫోర్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ మనం ఆల్రెడీ రిహర్స్ చేసుకునే ఫ్లోర్ లో ఇట్ ఆల్రెడీ రిహర్సింగ్ స్పాట్ లో ఎవరు ఏమీ నేర్చుకోరు దే వెరీ పర్టిక్యులర్ ఆన్ దట్ అండ్ దాని వల్ల వి వర్ గెటింగ్ ద అవుట్పుట్ వి వర్ గెటింగ్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇస్ లుకింగ్ వెరీ రియల్ సినిమా బిగినింగ్ లో వి టేకెన్ అ కాల్ ఏ సిజీ ఉండకూడదు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రియల్ ఇన్ దిస్ ఫిల్మ్ వి ఐ మీన్ వి పుట్ అ రూల్ నో సిజీ షాట్స్ ఈ సినిమాలో సిజీ ఉండకూడదు అందుకే 65 డేస్ మీకు యా దట్స్ వై వి హాడ్ టు ప్రెప్ అ లాట్ షార్ట్స్ లేకుండా చేశారు వావ్ అయితే మాకు ఒక పెద్ద ఫీస్ట్ అది సినిమాలో రన్ టైం ఎంత ఉంటుంది ఆ సీక్వెన్స్ మొత్తం 40 మినిట్స్ వరకు ఉంటుందండి అండ్ ఇట్స్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ ది ఫిల్మ్ థ్రూఅవుట్ ది ఫిల్మ్ థ్రూఅవుట్ ది ఫిల్మ్ ఓ ఇంకా కంటిన్యూస్ గా యాక్షన్ అని కాదు దేర్ ఆర్ 5 సీక్వెన్సెస్ ఆన్ దేర్ ఓన్ 5 సెపరేట్ సీక్వెన్సెస్ సో అబౌట్ 30 మినిట్స్ ఐ యా 30 30 అండ్ ఈచ్ వన్ విల్ బి యూనిక్ కాన్సెప్ట్ ఫైట్స్ బేసిక్ గా హైవే సీక్వెన్స్ కానీ ఒక వేర్ హౌస్ లో కానీ ప్లేస్ దెమ్ లైక్ దట్ విక్రమ్ గారి స్టైల్ ఇప్పుడు మీరు కొత్తగా చెప్పారు ఇలా ఆన్ స్పాట్ చెప్పి తీసుకోవడం అనేది బట్ వాజ్ హీ కూల్ ఆన్ సెట్స్ ఆర్ చెప్పే విధానంలో మీకు ఎలాగ దాన్ని తీసుకునే విక్రమ్ ఇస్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్ జనరల్ గా ఏది చెప్పినా చాలా ఇమోషన్ తో చెప్తాడు ఈజీగా ఏడిసేస్తాడు ఈజీగా నవ్వేస్తాడు ఐ మీన్ ఎవ్రీ ఇమోషన్ పోర్స్ అవుట్ ఆఫ్ హిమ్ చాలా ఈజీగా తెలిసిపోద్ది తన మైండ్ లో ఏముందని సో అలాంటప్పుడు జనరల్గా కామ్గా ఉన్నాడు కానీ సీన్ చెప్పేటప్పుడు హీ బికమ్స్ రియలీ రియలీ ఇంటెన్స్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది యూ కెన్ రెప్లికేట్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ యూల్ బి డూయింగ్ అ గుడ్ గుడ్ జాబ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ హిమ్సెల్ఫ్ ఓకే ఆ చిన్నపిల్ల రెప్లికేట్ చేసింది సో హాఫ్ ద టైమ్ ఐ జస్ట్ యూజ్ హిమ్ యాజ్ అ బేస్ రెఫరెన్స్ సీన్ ముందు తను యాక్ట్ చేసేస్తాడు నేను అది అది మైండ్ లో పెట్టుకుని చేస్తాను ఐ డోంట్ రియల్లీ ఇంప్రొవైజ్ బికాజ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ వావ్ సినిమా ట్రైలర్ అండ్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత హలో అనేది ఖచ్చితంగా ఒక యాప్ టైటిల్ అన్నది ఆల్రెడీ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మాకు అర్థం అయిపోయింది బట్ స్టిల్ అంటే నాన్నగారి దగ్గర నుంచి మీకు హలో బ్రదర్ కానీ ఇలా హలో అనే వర్డ్ మీకు ఎప్పుడు యునో పాజిటివ్ గా ఉండింది అన్నది ఆ సెంటిమెంట్ కూడా ఏమైనా మీకు స్ట్రైక్ అయ్యిందా లేదు అది మైండ్ లో పెట్టుకోలేదు యాక్చువల్లీ అయితే పెట్టుకోలేదు సినిమాకి స్టోరీకి ఏంటి ఏంటి చాలా టైటిల్స్ వచ్చాయి ఏమేమి చాలా ఆలోచన ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైటిల్స్ తీక్కుంటూ కూర్చున్నాం ఆల్మోస్ 50-60 టైటిల్స్ నోట్ చేసుకున్నా వన్ మార్నింగ్ ఐ గాట్ ద టైటిల్ యా హి గాట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు అప్పుడే వస్తాయి మంచి థాట్స్ మార్నింగ్ వర్కౌట్ చేసుకుంటా ఉంటా అప్పుడు వచ్చింది అవును ఈ టైటిల్ బాగా ఇమీడియట్ గా సుప్రియకు ఫోన్ చేశాను అంటే చిన్నమ్మ ఇప్పుడు 11 వరకు ఆఫీస్ ఓపెన్ చేదిరు అరే ఏది రిజిస్ట్రేషన్ టైటిల్ ఆఫీస్ మన చేంబరు అక్కడే కదా రిజిస్టర్ చేస్తారు ఓపెన్ చేయరు ఇప్పుడు కనుక్కోలేవు
మా ఎవరినో అక్కడ పంపించేసి పెట్టు రెడీగా, ఎవరు మన దగ్గర లేకపోయినా కూడా పట్టుకోవాలి టైటిల్ అంటే. తనంది చాలా సింపుల్ టైటిల్ సినిమా, హలో ఎవరి దగ్గర ఉండదు డోంట్ వరీ అంది. అమ్మ ఎందుకు ఉండదు, ఎవరు రిజిస్టర్ చేసి పెట్టి, ఎవరు దాని దగ్గరలో కూడా రిజిస్టర్ చేయాలి, ఆల్ లాంగ్వేజ్ లో రిజిస్టర్ చేసేమన్నా వెంటనే. ఎగ్జాక్ట్లీ, అందరికి మళ్ళీ ఇది బాగా దగ్గర అయిపోయేదే కాబట్టి. సో విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ నొప్పియాలి టైటిల్, ఇది చాలా సింపుల్ టైటిల్. విక్రమ్ వాట్ యు సే వెన్ యు కాల్ శ్రీ హిస్ వైఫ్? హి సేస్ వాట్ యు సే ఫస్ట్ థింగ్ యు సే వెన్ యు కాల్, సేస్ హలో. విక్రమ్ యాక్చువల్లీ చాలా ఇష్టం తను హలో ఎలా అంటే హలో పిలుస్తావన్నాను, హలో that's our title annanu. Good sir, ventane. But the way you told him, so impressive kada. I think Anup akkineni family aasthana sangeetha darshakudu ayyadu anipistundi, but it's good actually. We are enjoying each and every album mee combination lo ichina ee cinema aina kuda maaku imagine ochini so gade manam nunchi manamu. Even his last film also, songs are very good. And inko vaipu Vikram gariki kuda manchi hits. Very good. Ishq tarvata. Ishq, Ishq, beautiful music. Yes. Yeah, yeah, definitely. Sootiga chudaku. It's a good rapo deshar, definitely. So, me favorite edi. Akhil paadina paata obviously oka separate space occupy chestundi heart lo, but adi kaakunda inka meeku baaga nachina paata annitikante. Anaganaga oka roju. Beautiful. Especially Shreya Ghoshal paadaru. Yes. Anta baa paadaru. Vikram's wife song. Vikram's wife. Merise. Adi kuda baa paadindi. Chaala. Very nice. Tananta baa paadtara ani. Endukante adi evaru. She is a very very good singer and she is a very good sound engineer. Sound songs Rehman gariki, she is his sound engineer. Without her his songs won't happen. Oh wow. Oh. Sound engineer. She designs all his sound. Inkoka important point Jagapati Babu garu and Ramakrishna garu playing parents ga. So obvious ga aa stature unna artist lani teeskunnarantene adi enta important weight unna characters anadu artham aipothundi. Firstly nenu it was a joy working with him. I felt like nen family tho pani chestunna definitely. And naaku naan cinema lo Hello Brother is my favorite. Yeah. So I was in awe of Ramya ma'am. For a long time. As soon as she comes on location, kocha freeze ayipoyandi. Avunu. Aa cinema ok 20 saalu chusanu. So for me, she is Hello Brother heroine, she is. Avunu, avunu. So koncha time pattindi naaku, but was really nice working with her. And like very, very, I mean, she's such a good actor. I learned lots from her. I could see her. She's very interactive with the director. Dabba chesindi. Yeah, fantastic as a mother. Played. And that too, very happy mother. Happy mother. Friendly. Joyful, friendly mother. And cinema chuste ardham undi. Enta comedy. Yeah. Tanamajina, of course, we'll speak about Kalyani soon. Yes. Tanamajina, Kalyani Majina comedy. Jagapati Babu, Tanamajina. I think father and son madhya kuda chala manchi. Yeah, emotional bond. Beautiful bond. Okay. Vikram's bonds are always very nice. Yes. Yeah. Yes. Very sweet. Very strong bond. Meeku ante kada, of course, andar life lo ala jarakapochu. బట్ ఎక్కడైనా ఒక కనెక్టింగ్ పాయింట్ ఎక్కువ దొరికిందా అంటే లైక్ నాన్నతో అమ్మతో రిలేట్ చేసుకున్న కొన్ని యూనో బాండ్ కి సంబంధించిన ఫీలింగ్స్ అలా యూనో నాకు సినిమాలో నాకు మా అమ్మ నాన్న ఉన్న రిలేషన్షిప్ ఇస్ వెరీ సిమిలర్ యాక్చువల్లీ. అవును. చిల్ అవుట్ రిలాక్స్డ్ వి షేర్ ఎవ్రీథింగ్. Okay. Easy going relationship. Friendly father anna feeling vachinappudu anipistadu Nagarjuna garu enduku cheyakoddu ilanti character. Aa thought evariki raledha? I still have time. Then that. Aa ante of course. Aa time aithe undi ippudiki ఇంకా నేను అంటే అది రొటీన్ అయిపోతుందని యాక్చువల్లీ ఇందాక నుంచి అనుకుండా అలా హోల్డ్ చేసుకుని ఉన్నాను. ఫాదర్ అండ్ సన్తో మాట్లాడుతున్నట్లేదు, అన్నదమ్ములు కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు. సో ఐ థింక్ ఐ వుడ్ సే మీ పెద్దన్నయ్య అని చెప్పొచ్చేమో నాగార్జున గారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక ఫుల్ లెంగ్త్ సినిమా రావాలని కోరుకుంటున్నాం, బికాస్ అఖిల్ చాలా తక్కువ టైంలో కనిపించారు. ఇట్ విల్ కమ్, దేర్ ఇస్ టైం అండ్ రైట్ స్క్రిప్ట్, రైట్ స్టోరీ, వెరీ ఇంపార్టెంట్. దానికి చెయ్యాలని పట్టుకుంటే రాదు. అవును, ఎప్పుడో వస్తే మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు పని కట్టుకుని కూర్చుంటారా. సో కళ్యాణి వెరీ క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్, వెరీ లైవ్లీ. అమ్మాయిని చూస్తేనే ఒక మంచి ప్లెజెంట్ స్మైల్ మన ఫేసెస్ మీద వస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. అండ్ సినిమా చూసిన ఆ సినిమా యాజ్ ద ఫిల్మ్ గోస్ యు స్టార్ట్ లవింగ్ హర్. యా, యాజ్ ద ఫిల్మ్ షీస్ డన్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అసలు మాకే ఫస్ట్ షెడ్యూల్కి లాస్ట్ షెడ్యూల్కి అమ్మాయిలో తేడా అట్లా. షీ బికేమ్ వెరీ
ఇంటెలిజెంట్. ఐ థింక్ షీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. అసలు కళ్యాణి ఎలా వచ్చింది ప్రాజెక్ట్ లోకి అంటే ప్రియదర్శన్ గారు లిసి గారు? ప్రియదర్శన్ గారు అసిస్టెంట్ విక్రమ్. ఓకే. ఓ విక్రమ్ అసిస్టెడ్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఐ థింక్. బట్ దట్ వాజంట్ ద క్రైటీరియా. నో క్రైటీరియా కాదు, అంటే హి న్యూ హర్ ఇట్స్ తెలుసు కదా, చిన్నప్పుడు నుంచి తెలుసు. ఫోటోగ్రాఫ్స్ నుంచి చాలా మందిని చూసాం. ఓకే. ఆడిషన్ తర్వాతే సెలెక్ట్ అయ్యింది. ఆడిషన్ చేసిన తర్వాత చాలా సెలెక్ట్ చేసుకుని we all thought she's the right. She came as a breath of fresh air in the audition. Priyan kuda no phone chesi chepparu na maatladinappudu, don't even this is, if she's right for the film take her. Datte oddu. And main ga Annapurna banner lo విక్రమ్ గారి డైరెక్షన్, అఖిల్ తో హీరోయిన్ అనగానే తన మీద ఆబ్వియస్ గా ఒక యూనో ఒక అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, కాన్సంట్రేషన్ ఎక్కువ, చాలా ప్రెషర్ ఉంటుంది టు పర్ఫార్మ్ బికాజ్ హర్ క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఆర్ స్ట్రాంగ్ as strong and tan ekkada drop aina cinema drop ayipothu, so it was a lot of pressure on her and she really delivered. Action tappite equal ante action okate tanaku ekku undi cinema lo. Yeah. Okay. Actually tan nagane ekku maatladu cinema lo, definitely there's a lot more for her to dialogue wise. Telugu baa nerchukunde and పక్క తెలుగు అమ్మాయిల మాట్లాడు, అందుకే మొన్న ఆడియో లాంచ్ లో కూడా మేము షాక్ అయిపోయాం. అంటే తనలో వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ డెబ్యూ యాక్టర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. షీఈస్ వెరీ హార్డ్, వెరీ ప్యాషనెట్. ఓకే. ఆన్ సెట్ షీఈస్ ఓన్లీ జోన్డ్ ఇన్, ఎక్కడ ఏమి మాట్లాడదు, నో క్యాజువల్ టాక్ ఎట్ ఆల్, మోర్ ఆన్ ద ఫిల్మ్. ఏది మాట్లాడినా ఫిల్మ్ గురించే, హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని సీన్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంటది. వెరీ జోన్డ్ ఇన్, వెరీ, ఐ థింక్ షీల్ బి అ గ్రేట్ యాక్టర్. ఓకే. డైలాగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ రెండింటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ నాకు ఫస్ట్ ఆయనతో పరిచయం అయింది మనం, దాని తర్వాత సోగ్గాడే చిన్న ఆయన ఒక 60% ఆఫ్ దట్ ఫిల్మ్, తర్వాత ఊపిరి, తర్వాత ఇది. And he's one of the best cameramen I had. Then not visually also, aesthetics gaani, story sense gaani, ayanni teesukuni full kada vini. Okay. Dantlo koni suggestions cheppi. Yeah. Completely involved. Art lo gaani, idi gaani. Right. And more than that, calm. Asalu ye godava undadu. వినపడు కూడా వినపడు, జెంటిల్ జాయింట్ లాగా అక్కడ తన పని చక్కగా చేస్తూ ఉంటాడు. అండ్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, వెరీ. అండ్ ఆ ఫ్రేమ్ మీద చూసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటారు మనుషులు. ఐ విష్ ఐ కుడ్ సీ ద హోల్ వరల్డ్ త్రూ హిస్ లెన్స్. ఎంత అందంగా ఏదైనా సరే అట్లా పెడితే ఫ్రేమ్. సో ఈజ్ ఇఫ్ ఎనీబడి ఆస్ ఏదైనా ఫిలిం చేయాలి, ఎస్పెషలీ నైస్ ఎమోషనల్ రొమాంటిక్ అండ్ స్టైలిష్ ఫిలిం చేయాలని నా ఫస్ట్ థింగ్ పిఎస్ వినోద్ అంటాను. ఓకే. ఐ వుడ్ సే దాట్ క్లోజ్ టు హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్లో విక్రమ్ రాసుకున్నాడు, తన రైటర్స్తో కూర్చి చక్కగా తెలుగులోకి చేయించుకున్నాడు. అండ్ ఈస్ వెరీ గుడ్ అట్ దట్. ఆ సోల్ వచ్చేదట్టు పోకుండా. రైటర్స్ వాట్ ఆర్ ద కిట్టు, కిట్టు అండ్ Kittu and Harsha has worked on the voice-overs. Yes. Yeah. Okay. Kittu. But Kittu and he's written very today's language. Okay. Kittu to patu unko lady ochindi. She's written little bit of it, but Kittu is our main dialogue. So voice-over ekkuga. There's been a lot of input. Okay. But as a writer for the dialogue, it's been Kittu. వాయిస్ వాజ్ హర్షవర్ధన్ హూస్ డన్ ఫర్ మనం ఆల్సో. అండ్ ఇంకొకటి డిసెంబర్ లో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్ అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంది, కాబట్టి మేబీ అది కూడా ఏమైనా కన్సిడర్ చేశారా డిసెంబర్ లో, అంటే ప్లాన్డ్ గా చేశారా? యాక్చువల్లీ డిసెంబర్ సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే పండగకి ఎప్పుడు చాలా సినిమాలు ఉంటాయి అని చెప్పి ఫస్ట్ టైం మేము మన్ముదుడు ఫిలిం డిసెంబర్ లో రిలీజ్ చేశారు. దాని ముందు సుమంత్ ఫిలిం సత్యం అనే ఒక ఫిలిం, ఆ హాలిడేస్ ఉంటాయి కదా చూస్తారు కదా అని రిలీజ్ చేశారు. అండ్ అది అన్ని అట్లాగా మాస్ రిలీజ్ అయింది, కింగ్ రిలీజ్ అయింది, ఇట్లా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. అండ్ ఆల్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ డిసెంబర్. బట్ నాకు తెలియకుండా నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు ఈ డిసెంబర్ సెంటిమెంట్ అనేది. ఫ్యాన్స్ ఆలోచించి నాకు నాన్నగారు ఒక ఓల్డ్ ఫ్యాన్ ఒక క్లిప్పింగ్ పంపించారు. ఆయన ఫస్ట్ ఫిలిం యాజ్ అ లీడ్ యాక్టర్ రిలీజ్డ్ ఆన్ డిసెంబర్ ఫస్ట్ 1944, 73 ఇయర్స్ బ్యాక్ ఆర్ 70 whatever. ఆయన డిసెంబర్ ఫస్ట్, ఓహో, ఆయన ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్ హిట్.
అండ్ దెన్ హీ నెవర్ స్టాప్డ్. అవును, హిస్ ఫస్ట్ ఫిల్మ్. అవును, ఇస్ ద లీడ్ యాక్టర్ రాముడుగా చేశారు అని ఇట్లా కలిసి వచ్చింది అదే అనుకున్నాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ లెట్ అస్ పుట్ సెంటిమెంట్స్ అసైడ్. ఈ పండక్కి అవును 5 films or 4 films రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, ఇంకేంటి సినిమా, ఎవరి సినిమా, ఆల్ దీస్ ఆర్ బిగ్ ఫిల్మ్స్. ఆల్ ద థియేటర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ December 22nd హాలిడే సీజన్ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటారు. ఎప్పుడు సెలబ్రేషన్ మూడ్, 4 days ఉన్నాయి హాలిడేస్. అవును, దెన్ అగైన్ న్యూ ఇయర్ టైం ఇంకో 4 days వస్తాయి. ఎన్ని ఆలోచించి డిసెంబర్ ఇస్ రైట్. అండ్ హిస్ టార్గెట్ ఆడియన్స్ ఈజ్ యంగ్. ఆల్ ది యంగ్ జనరేషన్, కాలేజెస్ అన్ని క్లోజ్ చేసి, స్కూల్స్ క్లోజ్ చేసి, వాళ్ళందరూ రెడీగా ఉంటారు సినిమాలు చూస్తాకి, బయటకు వెళ్తాకి. అండ్ ఇది రైట్ టైం అనుకుని డిస్ట్రిబ్యూటర్స్తోనూ వాళ్ళతోనూ అందరితో మాట్లాడితే చేసి చేసాము. అండ్ అఫ్ కోర్స్ నాని సినిమా రిలీజ్ అవుతుంది ఎంసి. అండ్ ఇంత హాలిడే సీజన్లో సంక్రాంతికి 5 సినిమాలు ఆడుతున్నప్పుడు 2 films అసలు ప్రాబ్లమే ఉండదు. అందరికీ థియేటర్స్ అన్ని సినిమాలు ఆడాలి. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అండ్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇదేదో కాంపిటీషన్ కాంపిటీషన్ ఇది, నథింగ్ లైక్ దట్. ఇట్ ఐ డోంట్ థింక్ సో. ఐ విష్ ఐ కుడ్ రిలీజ్ ఇన్ సంక్రాంతి. ఓకే, మా సోగడ చిన్న రిలీజ్ అయింది, అది చాలా బ్యూటిఫుల్ డేట్. But I feel this date is also as good. Perfect. And anavasaranga anta petta big stars tho big films tho elli Akhil should not do that. It is not good for him right now. And I think that is what is December about. Okay. Other than the sentiment. Sentiment. Lagiga maaku kuda anni cinemalu aadutunayi. Adi inkoka vidhanga manchide. Manchide sir. Rendu good. Meeku Akhil lo baaga nacche vishayam enti? ఒక యాక్టర్ గా అవ్వనివ్వండి, ఒక యూనో ఇన్ పర్సన్ అవ్వనివ్వండి. ఇది నేను ఉన్నప్పుడు అడుగుతానే, ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అందుకనే జనరల్లీ వాట్ ఎవర్ హి డస్ యు నో హి లైక్స్ టు గెట్ టు ది ఎండ్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్కోర్ స్టంట్స్, హి డస్ ఇట్ విత్ ప్యాషన్. సింగింగ్ ఐ డిడ్ నాట్ నో, 3 months ట్రైనింగ్ అయ్యి. క్రికెట్ కూడా అలాగే, హి యూజ్ టు టేక్ ట్రైనింగ్. అండ్ ఏది చేసినా హి వాంట్స్ టు డు ఇట్ టు ది బెస్ట్. ఓకే, దట్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. నచ్చనయ్యా పొద్దునే లేగడు, నేను లేపాలి, యూనో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపన్. అండ్ వెన్ ఎవర్ ఐ స్టార్ట్ యెల్లింగ్ ఆర్ సేయింగ్ సంథింగ్, అమలా సేస్ వాట్ డిడ్ యూ డూ వెన్ యూఆర్ 23? ఆ వెనకాల నాకు సపోర్ట్ ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో బట్ ద గుడ్ పార్ట్ ఇస్ ఎనీథింగ్ యూ డూ యూ షుడ్ గివ్ ఇట్ యువర్ బెస్ట్. ఓకే, అండ్ దట్ ఈస్ ద గుడ్ థింగ్ హీ డస్. వాట్ ఎవర్ యూ డూ. Okay. You have to do it to the best. దాని తర్వాత we can't do much. Anyway, thank you so much ఇద్దరికి కూడా. December 22nd మీరు మాకు హలో చెప్పడానికి వస్తున్నారు, అండ్ మేము రిటర్న్ లో హలో చెప్పడానికి మేమందరం థియేటర్స్ కి వచ్చేస్తాం. Hello. Thank you. Thank you. So hello, final గా ఒక్కసారి ఆడియన్స్ కి, అక్కినేని అభిమానులకి ఏం చెప్తారు? అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత సపోర్ట్. ఎస్పెషలీ వైజాగ్ వేడుకలో ఎంతో ఎనర్జీని ఇచ్చారు మా అందరికి. ఒక కొత్త ఎనర్జీతో తిరిగి వచ్చాం వైజాగ్ నుంచి. And thank you for that. Prekshakulandariki, hello. And hello annattu, it's a beautiful adventure, romance, family, beautiful holiday season film. And I promise you, cinema chusi vachedappudu meerandaru navutu vastaru, navutu andarki hello cheptaru. Super. Yeah. And you Akhil? Me andarki hello. Akhilini abhimanulandariki very big hello. Thank you, enta support icharu. మొన్న వైజాగ్లో మాకు ఎంతో ఎనర్జీ వచ్చేసింది రిలీజ్ కోసం. ప్లీజ్ వాచ్ 22nd December హలో ఇన్ థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఇన్ కాలేజ్ పైరసీ ప్లీజ్. ఈ సినిమా చాలా ప్రేమతో చేసాం, మీరు ప్రేమిస్తారని హోప్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.